వాళ్ళ కంపెనీల వరకు వాళ్ళ సంపాదించే వరకు తెలివైనా ఎంత అవుతారు కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓట్ వేయరు. ఓట్ వేయడానికి ఎంత తెలివితేటలు ఉంటే ఓట్ వేసేవాడికి తెలివితేటలు ఉన్నట్లేక ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎవరి చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఓట్ వేస్తారు. ఎవరు వేస్తారో సామాన్యంగా వేస్తారు. అదేవిధంగా పేదవాడు వేస్తారు, రైతు వేస్తారు. వీళ్ళు ఏం కావాలన్నా కోరుకునేటువంటి ఆ కోరికను తీర్చేటువంటి ఏ పార్టీలు కూడా వాళ్ళకే ఓట్ వేస్తారు. ఆ ఓట్ వేశారు కాబట్టి వాళ్ళకి మన కోరికలు తీర్చవలసినట్టు బాధ్యత అందించారు. అంతేగాని మన కోరికలు మన అవసరాలు తీర్చుకోవాలని కాదు, మన కోరికలు మన అవసరాలు తీర్చుకోవడానికి సరే మనకు ఓట్ వేస్తారు. అలానే మనం మణిపెట్టుకుని కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అనేక రకాల పథకాలు పెడతారు, అనేక రకాలైన కాంట్రాక్ట్లు వస్తాయి, అనేక రకాలైన విధాలు వస్తాయి. ప్రభుత్వం చెప్తారు ఈ విధంగా చేసుకోవాలి అన్నప్పుడు ఆ విధంగా మనం చేసుకుంటే మనకు లాభం జరుగుతుంది, అందుచేత ఆ లాభాలను పొందుతాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఒక గ్రామం ఉంది లేకపోతే ఒక పట్టణం ఉంది, ఒకటే సంపాదిస్తారు. సరే మనం ఒకరికే సపోర్ట్ చేస్తామని అనుకోవచ్చు, ఆ ఒకరే సంపాదించడానికి సంపాదిస్తారు. ఒకరు సంపాదిస్తే వేల మంది వ్యతిరేకిస్తారు. బేసిక్ ఫండమెంటల్ ఎమ్మెల్యే పూర్తిగా సంపాదన ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సభకు అధ్యక్షత వహించిన మన ఆరాధ్య దైవము తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శాసనమండలి నేత గౌరవనీయులైన శ్రీ హనుమ రామకృష్ణుడు గారికి, ఇక్కడకు ఈ సమావేశానికి హాజరైన తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు బూత్ కన్వీనర్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ హాజరైన ముఖ్యమైన ఉద్దేశ్యం మన గోపాలకృష్ణ గారు కూడా చెప్పారు, మనం 2025లో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఉభయ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను నిర్వహిస్తున్నారు. ఆ ఎన్నికకు కావలసిన అర్హతలు, ఓటర్లుగా జాయిన్ అవడానికి కావాల్సిన అర్హతలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నిర్ణయించినది ఏమిటంటే, ప్రధానంగా అక్టోబర్ 2024 నాటికి మనము డిగ్రీ పూర్తి చేసుకుని 3 సంవత్సరములు నిండి ఉండాలి. డిగ్రీ అంటే మనకి డౌట్ అవ్వచ్చు, బిఏ డిగ్రీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బిఎస్సీ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, వెటరీ డాక్టర్ అవ్వచ్చు, బీఫార్మసీ అవ్వచ్చు, అందులో నిరుద్యోగులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, వ్యవసాయదారులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఏ వయసులో ఉన్న వారైనా సరే ఈ ఓటర్ లిస్ట్ లో ఓటుగా నమోదు చేయించుకున్నందుకు అర్హులు. ప్రధాన అర్హత డిగ్రీ పూర్తి చేసి 3 సంవత్సరాలు నిండి ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఓటు వేసాము, ఆ ఓటు ఉంటుంది అలాగని మనం అనుకుంటాము, కానీ ఆ ఎలక్షన్ లో ఓటు వేసిన తర్వాత ఆ ఓటర్ లిస్టు రద్దు అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఓటు నమోదు చేసుకొని ఉండాలి. ఇక్కడ మనం ముఖ్యమైన నాయకులందరూ సమావేశం అయ్యారు కాబట్టి బూత్ ఏజెంట్లు గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ బూత్ ఏజెంట్ల ద్వారా మన ఓటర్ లిస్ట్ లోని ఓట్లు చూసుకుంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు లిస్టు మనం గ్రామాల్లో సులువుగా దొరుకుతుంది. మనం మొన్న ఎలక్షన్ చేశాము, అందులో కూడా మనం సమాచారం సేకరించుకొని ఉన్నాము. ఆల్రెడీ పట్నాదుర్ మండలం, తురు మండలంలో చాలా గ్రామాలు ఇటువంటి గ్రాడ్యుయేషన్ చేసిన వారిని గుర్తించడం జరిగింది. వారి ఫోన్ నెంబర్లు కూడా మనం సేకరించుకొని మన వద్ద మన పార్టీ కార్యాలయంలో అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనం బూత్ ఏజెంట్లు తీసుకొని వారి ఫోన్ నెంబర్ తీసుకొని గ్రాడ్యుయేట్. దీంతో పాటు ఎవరైతే ఓటు హక్కును నమోదు చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఫామ్ 18 తో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చేసిన డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళకి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ, అదే విధంగా వాళ్ళకి మన జనరల్ ఎలక్షన్స్ లో ఓటు హక్కు ఎక్కడ ఉందో ఆ ఓటర్ ఐడి కార్డు కానీ ప్లస్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు జతపరిచి ఈ ఫామ్ 18
कंप्लीट पूर्ति अभी चूस कंसंट अथारी कटे एमआरओ गेयर जो आनल पूर्तिसर की एवरते आनलो वाले अप्लीकेशन पूर्ति अदाटे एलक्षन कमीशन आफ् इंडिया उभय गोदावरी जिले ग्राड्युएस मन आनल अवेलबल दाने पूर्ति तरह आधार कार्ड ग्राड्युएस संबंध सर्टिफिकेट वोटर ईडी कार्ड कल मूड अटेस्टेड कापी आनलो पूर्ति तरह वे एक्नॉलेजमेंट नंबर तो कल कंसल्ट एमआरओ गोट हक उचिवालय में बूथ लेवल आफीसर्स गत मन एलक्षन पे वाले अंदे वाटे नमो का पड़ती अदेका पुन टन विषय अंदे आफ्लैन अप्लीकेशन मेमंद सर मैं अभी चूसा डा अंदर की प्रत्येक टीम एर्पट्ठे सार अंदर मैं चिंतल श्रीनिवासराव गारु नेनु मन गंटो चंद्रराव गारु टाउन वस्तेक मल्ला गणेश गारु टाउन पदलो मन अल्लू राज गारु अलागे कुसुमर्ति सत्यनारायण गारु कूडा वीरिकि प्रत्येकमैन सर्वे चेस्तुन्नारु दीनिकि संबंधी ए डौट्स उन्ना माकु ओक तेलियजेयालनि अनुकुंटाम ముఖ్యంగా ఈ వాడహకును ఈ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ ఏదైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఎక్కడ ఉంటారో అనేది ముందు మన పరిధిలో పెట్టాలి మనం ఉంటున్న వార్డులో ఈ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ పూర్తి చేసిన వాళ్ళు ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇక్కడ మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యింది కాబట్టి మన నియోజకవర్గంలో వాడహకు నమోదు చేయించాలి కాబట్టి బాధ్యతగా వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళ యొక్క వివరాలు మనం తీసుకొచ్చి ఆ సర్టిఫికెట్ కన్సల్ట్ సర్టిఫికెట్ తీసుకొని మనకు అందిస్తే మనం కూడా నమోదు చేస్తాము అదే విధంగా ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నిరుద్యోగంగా ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి అంతేకాకుండా ఈ మన పరిధిలో ఉన్న సచివాలయాలు ఉంటారు వాళ్ళందరూ కంప్లీట్ గా గ్రాడ్యుయేషన్ బీటెక్ ఇంజనీరింగ్ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు వాళ్ళు కూడా అందరూ దీనికి అర్హులు వాళ్ళ సచివాలయానికి వెళ్ళి ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళని ఓటు హక్కు నమోదు చేసే బాధ్యత మనందరిపైన ఉంది అది కూడా తెలుగుదేశం టీమ్ లో కంప్లీట్ గా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది నమోదు చేసుకోలేదు